Welcome to TV5 College Connect program at Ananthalakshmi Institute of Technology. Itikala Palli Prantamlo Erpatina Ananthalakshmi Institute of Technology and Science. Vidyarthulandariki kuda TV5 College Connect karyakramaniki swagatam. Idi maaku rendava kalasala ee karyakramanni conduct chestunna. రెండవ వేదిక ఇది. ఏపీ కార్పొరేట్ మెంటార్ కనెక్ట్ అనే ఒక కొత్త ప్రోగ్రామ్ని మొట్టమొదటిసారిగా తెలుగు రాష్ట్రాల్లో అనంతపురం జిల్లా అనంతలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో లాంచ్ చేయడం జరిగింది. ఇట్స్ ఎ వెరీ ఎసెన్షియల్ ఇనిషియేటివ్, ఎ నీడీ థింగ్ నౌ, ఒక రేర్ ఇనిషియేటివ్గా కూడా చెప్పాలి. దీనిలో ఏంటంటే మీ అందరికీ ఇప్పుడు మీకు రెగ్యులర్గా మీ కళాశాలలో ఉన్న గురువులతో పాటు లెక్చరర్స్ ప్రొఫెసర్స్తో పాటు కొత్త గురువులు రాబోతున్నారు. వాళ్ళు ఎవరు అంటే ఆయా కంపెనీల సీఈఓలు. ఇప్పుడు ఇక్కడ మీరు చూడబోయే కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, ప్రమోటర్స్, మేనేజింగ్ డైరెక్టర్స్, డైరెక్టర్స్, అలాగే కొంతమంది కుర్రాళ్ళు. ఒక 10th క్లాస్ కుర్రాడు మీకు మెంటార్ కాబోతున్నాడు. ఆ టాలెంట్ ఉన్న అబ్బాయి చెప్తే నేనైనా వినాల్సిందే, మీరైనా వినాల్సిందే, జయ గారైనా వినాల్సిందే. సో అటువంటి చక్కటి ప్రతిభ ఉన్న, టాలెంట్ ఉన్న ప్రముఖులు మరికొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. సో వాళ్ళందరూ మీకు గురువులుగా వ్యవహరించబోతున్నారు. భవిష్యత్తులో మెంటర్స్ అంటాం మనం ఇంగ్లీష్లో అంటున్నాం. వాళ్ళు మెంటర్స్, మీరు మెంటీస్. సో మెంటర్ మెంటీ రిలేషన్షిప్ ఈ వేదిక సాక్షిగా ఆవిర్భవించబోతోంది. అటువంటి ఒక అదృష్టానికి మీరందరూ నోచుకున్నారు. నార్మల్గా అయితే వాళ్ళు మీకు దొరకరండి. మీరు ఆ కంపెనీకి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని, అసలు అపాయింట్మెంటే ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళ బిజీ లైఫ్ వాళ్ళది, వాళ్ళకుండే పనుల్లో మిమ్మల్ని అందరినీ కలవటం అనేది కష్టం. కానీ జయ గారు TV5 తీసుకున్న ఈ ఇనిషియేటివ్ కారణంగా వాళ్ళందరూ మీకు ఇకపై రెగ్యులర్గా మీ లెక్చరర్స్, మీ ప్రొఫెసర్స్తో పాటు వాళ్ళు కూడా మీకు పాఠాలు చెప్పబోతున్నారు. పాఠాలు అంటే ఏదో సిలబస్, టెక్స్ట్ బుక్స్ ఇవి కాదు. వాళ్ళ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ నుంచి వాళ్ళు నేర్చుకున్న అనుభవాన్ని మీకు రంగరించి పాఠాలు చెప్పబోతున్నారు. సో ఆ పాఠాల నుంచి, వాళ్ళకున్న రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి సాధ్యమైనంత వరకు వాళ్ళని పిండుకునే ప్రయత్నం చేయండి. చివరి బొట్టు దాకా ఆ అనుభవం మనకు మామూలుగా అయితే ఇందాక అనుకున్నాం కదా వాళ్ళు దొరకరు, కానీ దొరకబుచ్చుకునే అవకాశం ఈ ఏపీ కార్పొరేట్ మెంటార్ కనెక్ట్ అనే కార్యక్రమం ద్వారా మీకు దక్కుతోంది. మొట్టమొదటి కాలేజీ మీ కాలేజ్ కావడం కూడా మీ అందరికీ గర్వకారణం, మాకు కూడా గర్వకారణం. ఇందులో సుమారుగా మోర్ దాన్ 10 మెంటార్స్ ఇవాళ ఇక్కడికి విచ్చేశారు, 10 మంది కంటే ఎక్కువ మెంటర్స్. సో వాళ్ళందరూ కూడా మీకు ఇకపై అంటే నేరుగా కాలేజీకి వచ్చి బోధించాల్సిన అవసరం లేదు కదా. ఇవాళ రేపు మనకు వీడియో కాన్ఫరెన్స్లు ఉన్నాయి. ఒక స్కైప్ కాల్ చేసి మీ కాలేజీలో ఒక రూమ్లో మీరు అందరూ కూర్చుంటే వాళ్ళతో మాట్లాడతారు. ఒక్కొక్క మెంటర్కి ఒక 20 మందినో 30 మందినో స్టూడెంట్స్ని అసైన్ చేయడం జరుగుతుంది. అండ్ అవార్డ్స్ కూడా ఉన్నాయి. ఎవరైతే చక్కగా ఒక మెంటీగా తయారవుతారో వాళ్ళకు ఒక అవార్డు ఉంటుంది. అలాగే ఎవరైతే బాగా మెంటర్షిప్ అందించారో ఆ మెంటార్కి ఒక అవార్డు ఉంటుంది. కాబట్టి ఈ అవార్డు ఎవరికి వాళ్ళే పోటీ పడాలి, నాకే రావాలి ఈ అవార్డు అని. ఆ అవార్డు వచ్చింది అంటే ఇంకా మీ కెరీర్ అలా పూల పాన్పు మీద సాగిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. బీ ఎంథూసియాస్టిక్ అండ్ కమ్ ఫార్వర్డ్ టు టేక్ పార్ట్ ఇన్ దిస్ గ్రేట్ ఇనిషియేటివ్. అందరూ కూడా మీకు నచ్చిన మెంటర్స్ మీ మేనేజ్మెంట్ అసైన్ చేస్తుంది. ఏ మెంటర్ ఎంతమంది స్టూడెంట్స్కి ఎంతమందికి మెంటర్షిప్ అందిస్తారు అనేది, ఇట్స్ ఎ గ్రేట్ స్టెప్ టువర్డ్స్ యువర్ కెరీర్స్. సో మన ప్రముఖులు వేదిక మీదకి విచ్చేస్తున్నారు. ప్లీజ్ సార్, ముందుగా జక్కంపూడి ఆదిశేష చౌదరి గారు, దేయ చౌదరి గారు విచ్చేస్తున్నారు. అనంతపురం ముద్దుబిడ్డ, ఆయనకి గట్టిగా చప్పట్లు. ఎస్, విజిల్స్. మరొక అనంతపురం ముద్దుబిడ్డ సతీష్ ఆంధ్ర గారు, అలాగే జిగ్నేష్ గారు, లూప్ రియాలిటీ సంస్థ ప్రమోటర్, అలాగే మీ చైర్మన్ గారు తెలుసు కదా, ఆయన కూడా గట్టిగా చప్పట్లు. అనంతరాము గారు, అలాగే రమేష్ గారు, మీ డైరెక్టర్ జయవర్ధన్ గారు. ఇన్ఫ్యాక్ట్ నాకు ప్రాబ్లం ఏంటంటే జయ గారికి అందరూ తెలుసు, నాకు ఫస్ట్ టైం మీట్ అవుతున్నాను ఇక్కడే మీతో పాటు నేను కూడా. చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆ తర్వాత పవన్ గారు, దెన్ రఘు గారు, చారి గారు,
అలాగే వెంకట్ గారు ఫ్రమ్ పీడబ్ల్యూసీ ఇందాక కలిసాను నేను. అలాగే నాగభూషణ్ రాజు గారు, వారు కూడా అనంతపురం ముద్దుబిడ్డ. నాగ్వీర్ గారు, సో ఇంతమంది ప్రముఖులండి ఇక్కడికి రావడం అనేది నిజంగా మనందరం చేసుకున్న అదృష్టం. నార్మల్, ఇట్ ఈజ్ నాట్ ఏ నార్మల్ థింగ్. ఈ విషయాన్ని మీరు గుర్తించండి. జయ గారి చొరవ వలన, జయ గారికి అనంతపురం పట్ల ఉన్న, అనంతలక్ష్మి ఇన్స్టిట్యూట్ పట్ల ఉన్న ప్రేమ కారణంగా వీళ్ళందరినీ ఇక్కడికి రప్పించేలాగా ఆయన నాకు తెలుసు వారం రోజుల నుంచి ఎంత ప్రయత్నం చేస్తున్నారు. ఒకటే మెయిల్స్, నిద్ర నేను పడుకున్నప్పుడు కూడా టింగ్ మనం అవుతుంది. సో అంత పర్సెవరెన్స్తో ఈ కార్యక్రమం ఎట్లా అయినా సరే సక్సెస్ కావాలి అన్న తపనతో జయ గారి ఇంతమందిని ఇక్కడికి రప్పించగలిగారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ స్టూడెంట్స్ అందరు కూడా, అండ్ మరొకటి ఇందాక నుంచి నేను చెప్తున్నాను, కార్పొరేట్ కనెక్ట్, మెంటార్ కనెక్ట్ కార్యక్రమాన్ని మనం అనంతలక్ష్మి ఇన్స్టిట్యూట్లో ప్రారంభించడం కూడా మనందరికీ గర్వకారణం. ఈ ఇనిషియేటివ్ రాబోయే రోజుల్లో అతిపెద్ద ఒక మెగా ఇనిషియేటివ్ కాబోతుంది. దానికి ఫస్ట్ స్టెప్ ఇక్కడ పడింది. సో దట్ వే యువర్ ఆల్ లక్కీ టు హ్యావ్ దిస్ ప్రోగ్రామ్ ఇనిషియేటెడ్ హియర్. మీ అందరు కూడా వీళ్ళ దగ్గర మెంటార్షిప్ కోసం పోటీ పడాలి. అందరికీ దక్కదు బహుశా. ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ దే విల్ సెలెక్ట్ అండ్ ప్రొవైడ్ ది మెంటార్షిప్. సో మీ మేనేజ్మెంట్ చేతుల్లో ఉంది, అందుకనే చెప్తున్నాను మేనేజ్మెంట్ కాకబట్టి ప్రయత్నం చేయండి అని. చాలా చాలా రేర్ ఆపర్చునిటీ ఇది. మనం ఎక్కడికో ఐఐటీలకి, ఐఐఎంలకి, ఐఎస్బీలకి వెళ్ళి తీసుకోవాల్సిన ఒక కార్యక్రమం మీ దగ్గరికి వచ్చింది, మీ పాదాల చెంతకు వచ్చింది. దాన్ని అందరూ వినియోగించుకుని ప్రయత్నం చేయండి. పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ అండ్ మేక్ దిస్ ఇనిషియేటివ్ సక్సెస్ఫుల్. ఐ రిక్వెస్ట్ ఆల్ ది డిగ్నిటరీస్ టు టేక్ యువర్ సీట్స్ సార్. TV5 కాలేజ్ కనెక్ట్, అలాగే ఏపీ కార్పొరేట్ మెంటార్ కనెక్ట్, ఇప్పుడు రెండు ప్రోగ్రామ్స్ అయ్యాయి. ఈ కార్యక్రమం కాలేజెస్కి వెళ్ళి మిమ్మల్ని అందరిని పలకరించే కార్యక్రమం కాలేజ్ కనెక్ట్. అయితే ఒక గొప్ప ఇనిషియేటివ్ జయ గారు ప్రపోజ్ చేశారు. మనం జస్ట్ ఏదో ఒక వన్ ఆఫ్ ఈవెంట్ లాగా వెళ్ళి ఓ 2 గంటలు వాళ్ళని అడ్రస్ చేసి వచ్చినంత మాత్రాన ఇది సాల్వ్ అయ్యే ఇష్యూ కాదు. మెంటర్షిప్ అనేది చాలా చాలా క్రూషియల్ థింగ్. మనం ఇప్పుడు ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులందరినీ కంటిన్యూస్గా ఈ క్యాంపస్తో కనెక్ట్ చేసి ఉంచాలి అంటే వీళ్ళతో స్టూడెంట్స్కి మెంటర్షిప్ ఇప్పిద్దాం. మెంటార్ మెంటీ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ కనుక చేయగలిగితే అది స్టూడెంట్స్కి, క్యాంపస్కి కూడా చాలా హెల్ప్ చేస్తుందని ఆయన ప్రపోజ్ చేశారు. సో ఇట్స్ అ గ్రేట్ థాట్, అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ అని మనం పదే పదే అనుకుంటాం కదా, అటువంటి ఐడియా అన్నమాట ఇది. సో ఇది ఎవరు చేయలేదు ఇప్పటివరకు. ఇటువంటి ఒక ఇనిషియేటివ్ అనేది ఫస్ట్ టైం ఏపీ గవర్నమెంట్ ఇన్ ది కంట్రీ టేకప్ చేసింది. సో చంద్రబాబు నాయుడు గారికి, జయ చౌదరి గారికి ఇటువంటి ఒక వినూత్నమైన ఆలోచనతో విద్యార్థులకు దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేపట్టినందుకు ధన్యవాదాలు సార్. అఫ్ కోర్స్ ఈ మెంటర్ మెంటీ కనెక్ట్ ఉన్నంత మాత్రాన మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే గొప్ప గొప్ప కెరీర్స్ వస్తాయని మేము చెప్పాం. కానీ ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ఫ్యూచర్ కెరీర్స్ డెఫినెట్లీ. ఈ మెంటార్స్ నుంచి మీరు నేర్చుకోబోయే అంశాలు మిమ్మల్ని గైడ్ చేస్తాయి. కాబట్టి అందరూ కూడా, ఇందాక మనం ఈ పోస్టర్ని లాంచ్ చేయడం జరిగింది, మీలో కొంతమంది అక్కడ లేరు, అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం గురించి. చాలామంది ప్రముఖులు ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని మనం 1.5 అవర్లో ముగించాలి. కాబట్టి నేరుగా Q&A వెళ్ళిపోదాం. ఒక ముందుగా చౌదరి గారిని 1 నిమిషం 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతున్నాను. తర్వాత వీల్ డైరెక్ట్లీ ఎంటర్ ఇంటు ది Q&A ఫేజ్. వసంత్ గారు చెప్పినట్లా ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఎందుకంటే గత 30-40 ఏళ్ళ నుంచి నేనే చూస్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు కార్పొరేటు, కాలేజు, అకాడమీ, ఇండస్ట్రీ ఇంటరాక్షన్స్ అని చెప్పేసి ఇది ఒక సబ్జెక్ట్ మిస్యూజ్డ్ టాపిక్. ఇది ఇంతవరకు ఎవరు దీనికి సక్సెస్ఫుల్గా, దే హ్యావ్ నాట్ కనెక్టెడ్ ది కాలేజ్ విత్ ది కార్పొరేట్. ఫస్ట్ టైం మేము అటెంప్ట్ చేస్తున్నాము. దీనికి మీ సహకారం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాబో రోజులు మేము గత 25-30 ఏళ్ళు చూసిన కాలము, తర్వాత ఇప్పుడున్న కాలము, తర్వాత రాబో కాలము చాలా డిఫరెంట్గా ఉండబోతోంది. అలాంటి కాంప్లెక్స్ ఎన్విరాన్మెంట్లో మీరు ఎంటర్ అవుతున్నారు. ఇలాంటి ఎన్విరాన్మెంట్లో ఎంటర్ అయ్యేటప్పుడు మీకు సరైన మెంటర్షిప్, అంటే కాలేజీలో మీ అధ్యాపకులు చెప్పిందే కాకోకుండా ఇండస్ట్రీలో ఏం జరగబోతోంది, ఏం జరుగుతోంది, ఏ విధమైన టెక్నాలజీ నేర్చుకుంటే మీకు ఉద్యోగ అవకాశాలు కానీ, తర్వాత ఏదైనా కంపెనీ పెట్టుకోవాలన్నా కూడా మీకు ఆ అవగాహన వస్తుంది. అవి తెలియకోకుండా మీరు జాబ్ మార్కెట్లో కానీ, తర్వాత ఇట్స్ లైక్ ఏ బ్యాటిల్ ఫీల్డ్. మీరు 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత అది ఒక యుద్ధభూమిలో ఎంటర్ అయినట్లే. యుద్ధభూమిలో ఎంటర్ అయినప్పుడు మీరు అస్త్రాలు ఏమి మీ దగ్గర లేకుంటే మీరు యుల్ గెట్ కిల్డ్.
అట్లా కాకుండా ఉండాలంటే ఇండస్ట్రీ మెంటరింగ్ చాలా ఇంపార్టెంట్. ఒక గురువు శిష్యులను ఏ విధంగా మెంటర్ చేసి వాళ్ళ సక్సెస్ఫుల్ అవుతున్నారా లేదా చూడడం గురువు బాధ్యత. అందుకని ఈరోజు ఇంతమంది ఇండస్ట్రీ మెంటర్స్, దాదాపు 15 మంది కంపెనీల నుంచి ఈరోజు అనంతపూర్కి బెంగళూరు నుంచి రావడం జరిగింది, హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. వాళ్ళు ఎందుకు వచ్చారంటే వాళ్ళకు కూడా మేము స్టూడెంట్స్కి ఏదైనా విద్యాబోధన చేయాలా లేకుంటే సరైన డైరెక్షన్ ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో వాళ్ళంతా ఇక్కడ రావడం జరిగింది. తర్వాత ఈ ప్రోగ్రామ్ TV5 కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆఫ్టర్ లంచ్ ప్రతి మెంటర్ కూడా సపరేట్ క్లాస్ రూమ్లో ఒక 25 మంది 30 మంది వాళ్ళు ఏ విధమైన అరేంజ్మెంట్స్ ఇక్కడ కాలేజ్ వాళ్ళు చేశారు దాని ప్రకారము ఆ మెంటరు మెంటీ ఆ డిస్కషన్ చాలా ఇంపార్టెంట్. మీరు ఆ డిస్కషన్లో మీ మెంటర్తో అడగండి మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఎలాంటి టెక్నాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారు, అవన్నీ కూడా చేసేసి తర్వాత ఎవ్రీ మంత్ ఆ మెంటర్తో మీరు డిమాండ్ చేయాలా, సార్ యూ హ్యావ్ టు కమ్ ఆన్ స్కైప్ కాల్, లేదంటే మాకు ఒకసారి వచ్చి తర్వాత మీరు అడ్రస్ చేయాలా, తర్వాత మాకు ఈ ప్రాజెక్ట్స్ అనుకుంటున్నాము మీరు వచ్చి మాకు హెల్ప్ చేయాలని చెప్పేసి మీ దగ్గర నుంచి ఆ పుష్ రావాలా. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా చాలా బిజీయెస్ట్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ సతీష్ ఆంధ్ర ఎవ్రీ సెకండ్ డే విల్ బి ఇన్ వన్ కంట్రీ, అలాంటి బిజీ పీపుల్ అంతా ఇక్కడికి వచ్చారు. కాబట్టి వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏదో కనెక్ట్ కాలేదంటే వాళ్ళ తప్పు కాదు, మీ తప్పు. మీరు వాళ్ళతో కనెక్ట్ కావాలా, ఇది ఒక చాలా గోల్డెన్ ఆపర్చునిటీ టు ఆల్ ది స్టూడెంట్స్ ఆఫ్ అనంతలక్ష్మి. ఎందుకంటే మీరు ఏ విధమైతే ఆతృత చూపించేసి మీరు ఆ మెంటర్కి ఈమెయిల్ ద్వారా కానీ SMS ద్వారా కానీ సార్ ఐ నీడ్ యువర్ హెల్ప్, వీ వాంట్ టు హ్యావ్ ఏ సెషన్ విత్ యూ అని చెప్పి మీ దగ్గర నుంచి ఆ ప్రోద్బలం రావాలి, అప్పుడు ఆటోమేటిక్గా మెంటర్స్ కూడా మీకు స్కైప్ కాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెప్పడం కానీ లేకుంటే ఫిజికల్గా వాళ్ళు ఏదో మంత్లో ఒకసారి కానీ 2 సార్లు కానీ వాళ్ళు వీలును బట్టి వచ్చేసి మీకు సరైన డైరెక్షన్ ఇస్తారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకుంటే ప్రపంచంలో ఎక్కడా లేనంత ఆపర్చునిటీస్ మీకు వస్తాయి. ఎందుకంటే మనకు టెక్నాలజీ విషయంలో కానీ మార్కెట్ విషయంలో కానీ ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్నది ప్రపంచంలో ఏ దేశంలో కూడా జరగడం లేదు. దాన్ని మీరు అందిపుచ్చుకోవాలంటే ఇలాంటి మెంటర్స్ యొక్క వాళ్ళ సహకారం కావాలి. అందుకనే ఆ ఉద్దేశంతో ఈ TV5 మేనేజ్మెంట్ వాళ్ళని అడగంగానే వాళ్ళు ఇమ్మీడియట్గా వసంత్ కుమార్ కానీ వాళ్ళ చైర్మన్ కానీ ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశారు. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ది ఎంటైర్ మేనేజ్మెంట్ ఆఫ్ TV5, పర్టికులర్లీ వసంత్ గారు. ఎందుకంటే ఇది ఒక యజ్ఞంలాగా చేస్తున్నాము. ఈ యజ్ఞం మనం పరిపూర్ణంగా చేస్తే మటుకు మనమంతా బాగుపడతాము, మనం బాగుపడితే దేశం కూడా బాగుపడుతుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ ప్రశ్న, వాట్ ఆర్ ద కీ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ ట్రెండ్స్ ఇన్ బిజినెస్ ఫేసెస్ ఓవర్ ద నెక్స్ట్ 10 ఇయర్స్ అండ్ హౌ విల్ దే ఇన్ఫ్లుయెన్స్ అవర్ లైఫ్ స్టైల్? ట్రెండ్స్ గురించి అడుగుతున్నారు. ఇప్పుడు అసలు ఏం జరగబోతుంది వచ్చే 10 సంవత్సరాల్లో, బిజినెసెస్ ఎలా ట్రాన్స్ఫార్మ్ కాబోతున్నాయి, దాని ప్రభావం మన జీవితాల మీద ఏ విధంగా ఉండబోతుంది? 70s and 80s, most of the companies, vaatannitiki they had assets. Large companies, meer chusukunte, vallaki they had assets. Land gaani, factory gaani, machines gaani, licenses gaani, ivanni, those were the assets. And that's how they accumulated wealth. In the 2000s, 2000 to maybe even 2010, large companies had knowledge. వాళ్ళ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, పేటెంట్స్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్, రైట్? వీ హవ్ సీన్ మైక్రోసాఫ్ట్స్, ఆల్ ఆఫ్ దీస్ కంపెనీస్, సిస్కో, టెక్నాలజీ కంపెనీస్. బట్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ యూ రియలీ లుక్ అట్ టుడే, హూ ఇస్ ద లార్జెస్ట్ క్యాబ్ కంపెనీ ఇన్ ద వరల్డ్? ఊబర్, రైట్? డస్ ఊబర్ ఓన్ ఎనీ కార్స్? నో. హూ ఇస్ ద లార్జెస్ట్ హోటల్ ఇన్ ద వరల్డ్? Airbnb. Airbnb doesn't have a single room that they own, right? So what is happening is today, they don't own assets, but they are the largest companies. So what is going to happen from now on is going to be companies that deliver service to users. It's called service quality, guaranteeing a service quality. Uber's guarantee enti manaku manam adinappudu car ostundi, ఆ ప్రైస్ మనం అఫోర్డ్ చేయగలం, దట్ ఈస్ ద గ్యారంటీ, దట్స్ ఆల్. అండ్ దే ఆర్ ఏబుల్ టు డూ దట్ త్రూ యువర్ స్మార్ట్ ఫోన్ అండ్ ఎ GPS అండ్ బై క్రౌడ్ సోర్సింగ్. సో ద ఫ్యూచర్ ఇండస్ట్రీస్ ఆర్ గోయింగ్ టు బి డ్రివెన్ బై ఆబ్వియస్లీ కనెక్టివిటీ
understanding customers, delivering quality at a price point that the customer wants. So how do we take advantage of that? ఈ asset based businesses కూడా ఉంటాయి, వాళ్ళు they won't disappear. I mean today if you really look at Walmart, Walmart came to India. Walmart ఎవరిని కొన్నారు ఇండియాలో? Flipkart, right? So they paid $20 billion to acquire 75% of Flipkart. And Flipkart doesn't manufacture any of these, right? They are a marketplace. Walmart is a very, very old retailer in US. And if they are coming to India, which is obviously a fast-growing economy, and buying an e-commerce company, that shows even established leaders from a developed country like US are coming to a market that's growing really fast and buying a startup. So, second thing entante, business is global. Because of internet, because of connectivity, we are all one world. So globalization has become a big thing. Ippudu graduates chudalsindi enti ante, how do I prepare for that industry? So do keep following in terms of who the top 20, 30 market leaders are. There are a lot of companies in China that are growing really fast. And figure out how to improve your skills in tune with that industry. I am Srinath from civil final year. Now my question is, what is goal of information security within an organization? Just to quickly introduce myself, na peru Venkat Nipani, nenu PwC lo cyber security lo partner ni. So information security oka organization lo enduku important ante manam oka organization indakale sir cheppinattu what is it that we are driving towards? Manandram ippudu assets nunchi knowledge nunchi information side move avutunnam. So ippudu mee data meeru oka Uber book chesthe mee data Uber degara untundi. So mana meeku telisey untundi Facebook lo chaala issues ayyayi, information leakage ayi, data leakage ayi, credit card theft ayi, chaala dongatanalu avutu untayi, malware attack ayi, chaala information leakage ayi, చాలా కంపెనీస్కి లాస్ అవుతుంటాయి. అలాగే చాలామంది పర్సనల్ లైఫ్స్ ఇన్ఫర్మేషన్ అంతా హ్యాకర్స్ హ్యాక్ చేసి వెబ్సైట్లో పెడుతూ ఉంటారు. సో మనం ఆర్గనైజేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ అసెట్ ఈజ్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ అబౌట్ పీపుల్, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, ఫైనాన్షియల్ డేటా, ఇన్ఫర్మేషన్ అబౌట్ యునో ది ఎంప్లాయీస్. సో ఇవన్నీ ప్రొటెక్ట్ చేయడానికి మనం తీసుకునే స్టెప్స్ ఈజ్ ఇన్ఫర్మేషన్. హౌ డు వి సెక్యూర్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. అండ్ దాంట్లో చాలా ప్రాసెస్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, పీపుల్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, టెక్నాలజీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఈ మూడు ఎలిమెంట్స్ కలిపితే ఒక సిస్టమేటిక్గా మనం ఇన్ఫర్మేషన్ని సెక్యూర్ చేసుకోవచ్చు. ఓకే, కార్పొరేట్లో ఇన్ఫర్మేషన్ అనేది ఏంటంటే డేటా ఈజ్ లైక్ ఏ హార్ట్ for anything that happens in an organization. For example, oka corporate undi, vallu oka innovation chesaru, vallu oka patents vachayi. Just imagine aa patent evaraina steal chesthe em avutundi, right? So this kind of information needs to be secured, and that's where actually you know you will need to have different kinds of protections. Adi oka your mee కంప్యూటర్ అవ్వచ్చు, లేకపోతే ఒక సర్వర్ అవ్వచ్చు, లేదంటే అది ఒక క్లౌడ్ అవ్వచ్చు, లేకపోతే అది ఏదైనా అవ్వచ్చు, రైట్? ఇట్ కెన్ బి ఏ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఆల్సో. సో హౌ యూ ప్రొటెక్ట్ ద డేటా అండ్ వాట్ ఆర్ ద మెకానిజమ్స్ యూ ప్రొటెక్ట్ ద డేటా, అది మీరు చూసుకోవాలి ఎక్కడ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. సో మీరు ఎట్లాంటి కంపెనీ తీసుకున్నా, ఎట్లాంటి ఆర్గనైజేషన్ తీసుకున్నా, ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ కంపెనీ, ఈవెన్ గవర్నమెంట్, రైట్? ఈవెన్ యాక్చువల్లీ ఈ టౌన్ రిలేటెడ్ ఓకే మున్సిపాలిటీ, ఎనీథింగ్ యూ టేక్ దట్ డేటా పర్టైనింగ్ టు దట్ పర్టిక్యులర్ అసెట్ వెరీ ఇంపార్టెంట్. సో దట్స్ వేర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కమ్స్ ఇన్ టు పిక్చర్. అందుకని డేటా అనేది మనం ఎప్పుడు ప్రొటెక్ట్ చేయాలి. ఆ డేటా ప్రొటెక్ట్ చేయడానికి డిఫరెంట్ మెకానిజమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ పాలసీస్ ఉన్నాయి, అది యాక్చువల్గా మనం అప్లై చేయాల్సి వస్తుంది. సో సైబర్ సెక్యూరిటీ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీల్డ్ అండి. ఇప్పుడు మీరు ఏ బిజినెస్ చూసినా కూడా ఫస్ట్ బిజినెసెస్ స్టార్ట్ చేస్తారు, తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు, తర్వాత అల్టిమేట్గా కస్టమర్స్ ఉంటారు, బిజినెస్ జరుగుతూ ఉంటుంది. వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటని తర్వాత, ఇప్పుడు సార్ చెప్పినట్టు ఊబర్ కానీ, ఎయిర్బిఎన్బీ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, మనం ఏ కంపెనీస్ చూసినా సరే, సర్వీస్ ఓరియంటెడ్ కానీ, ఐపీ బేస్డ్ కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్ కానీ, ఇవన్నిటికీ ఏంటంటే వాటన్నిటి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు
కంటిన్యూస్గా వన్ ఆపర్చునిటీ ఎప్పుడు ఉండేదంటే వీటిని ప్రొటెక్ట్ చేయటం. ఇప్పుడు మీరు చూసారంటే ఓల్డెన్ డేస్లో ఎవడన్నా ఒకళ్ళని దొంగతనం చేయాలంటే ఫిజికల్గా వచ్చి మనీ తీసుకెళ్తారు ఇంట్లో, బట్ ఇప్పుడు అట్లా ఏం చేయాల్సిన పని లేదు. సో వాళ్ళు ఇప్పుడు మన క్రెడిట్ కార్డు దొంగతనం చేస్తారు, లేకపోతే మన ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, దాన్ని వేరే కాడ అమ్ముకుంటారు. సో ద సేమ్ వే ఇప్పుడు కంపెనీస్ని ప్రొటెక్ట్ చేయడానికి మీరు చూసారంటే లాస్ట్ 2 డెకేడ్స్లో, ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ సంబడి ఈజ్ ఆస్కింగ్, నెక్స్ట్ ఫ్యూచర్లో హ్యూజ్ జాబ్ ఆపర్చునిటీస్ గ్యారంటీగా ఉండేది కానీ ఎంటర్ప్రినర్షిప్స్కి అవకాశం ఉండేది 100% ఏంటంటే సైబర్ సెక్యూరిటీ. ఇట్ ఈజ్ మస్ట్. ఇన్ఫ్యాక్ట్ ఈ నాకు వేరే ఇండస్ట్రీస్ గురించి తెలియదు కానీ ఈ ఇండస్ట్రీ మాత్రము ఎవ్రీ 2 to 5 ఇయర్స్ మల్టిప్లై అవుతానే ఉంటుంది. సో డెఫినెట్గా ఈ సైబర్ సెక్యూరిటీ అని ఒక ఫీల్డు మనకి స్పెసిఫిక్గా కోర్సు ఉన్నా లేకపోయినా కూడా దిస్ ఈజ్ అ గ్రోయింగ్ ఫీల్డ్. అంటే ఇది మన కోడింగ్ లెవెల్ నుంచి కానీ, వెబ్సైట్స్ కానీ, ద ఎంటైర్ నెట్వర్క్ అసెట్స్ కానీ, డేటా ఇన్ ట్రాన్సిట్ కానీ, అన్నిటికీ మనకి కొన్ని 100 ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఇన్ఫ్యాక్ట్ మీరు చూసారంటే నేను విప్రోలో మేనేజ్ సెక్యూరిటీ సొల్యూషన్స్లో పనిచేసేవాడిని. ఆ కంపెనీ వెన్ ఆ డివిజన్ స్టార్ట్ చేసినప్పుడు $1 million నుంచి ఇప్పుడు ఆ బిజినెస్ ఆల్మోస్ట్ $200 million అయింది. ఇన్ఫ్యాక్ట్ కంపెనీస్ మీరు చూసారంటే, మీరు క్రంచ్ బేస్కి వెళ్ళారంటే లాస్ట్ 5 ఇయర్స్లో 10 ఇయర్స్లో హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చింది సైబర్ సెక్యూరిటీ కంపెనీస్కి. మీరు చూసారంటే ఇట్స్ అ హ్యూజ్ ఫర్ బిజినెస్ డెవలప్మెంట్ సైడ్ ఫర్ ఎంటర్ప్రినర్స్ కానీ, జాబ్స్ వైజ్ కూడా కానీ. మీరు చూసారంటే ఐబీఎం రీసెంట్గా ఒక రిపోర్ట్ విడుదల చేసింది, ఇండియాలో రైట్ నౌ, ఇన్ఫ్యాక్ట్ యాజ్ ఆఫ్ ఎస్టర్డే అంటే నిన్నటికి మనకి 20 లక్షల సైబర్ సెక్యూరిటీ జాబ్స్ కావాలి. అంటే ఇప్పుడు ఉన్న వాటికన్నా ఇట్స్ అ హ్యూజ్ ఆపర్చునిటీ. సో చాలామంది తెలియదు ఇది. చాలామంది ఇంకా నేను టెస్టింగ్లోకి వెళ్తాను, లేకపోతే నేను బయట మార్కెట్లో ఏ తక్కువ రేట్ ఉంటే దాంట్లో కోడింగ్కి వెళ్తాను అట్లా చేస్తుంటారు. సైబర్ సెక్యూరిటీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ఫీల్డ్ కాకుండా దీనివల్ల మనము ఇది కంటిన్యూస్ గ్రో అయ్యే ఫీల్డ్. దేర్ ఈజ్ నో డెత్ ఆఫ్ ఇట్. మీరు ఇప్పుడు ఏ కంపెనీ తీసుకున్నా కూడా ప్రతి కంపెనీలో సైబర్ సెక్యూరిటీ డివిజన్ ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు సార్ చెప్పినట్టు పీడబ్ల్యూసీలో కూడా దర్ హ్యూజ్ బిజినెసెస్ జరుగుతుంది. మొత్తం ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆడిట్సు, ప్రాసెసెస్, టెక్నాలజీ ట్రైనింగ్సు, హండ్రెడ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. మైట్ బి యాజ్ వీ కీప్ మూవింగ్, మనం ఆ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ వరల్డ్లోకి వెళ్ళాలంటే కెరియర్ని మనము ఫస్ట్ ఇయర్ నుంచి వేసుకోవాల్సిన పని లేదు. ఇఫ్ యూఆర్ ఏ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, యు ఆర్ లక్కీ. నౌ యూ నో ద వర్డ్ సైబర్ సెక్యూరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానికి ఎలా ఏంటనేది మన స్టెప్స్ మాట్లాడుకోవచ్చు. బట్ ఇఫ్ యూఆర్ ఇన్ ఏ 4th ఇయర్ ఆల్రెడీ ఫినిష్ బట్ స్టిల్ నో ప్రాబ్లమ్, వితిన్ 3 to 6 మంత్స్ యూ కెన్ బికమ్ ఎక్స్పర్ట్స్ ఆల్మోస్ట్ ఫ్రమ్ బేసిక్స్ టు ఎక్స్పర్ట్ ఇఫ్ యూ ఫాలో ఏ ప్రాపర్ కరిక్యులం. అది ఎగ్జాక్ట్గా మనం మాట్లాడుకోబోతున్నాము ఈ సెషన్లో, ఆర్ మైట్ బీ ఇన్ ద మెంటర్షిప్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. ఎస్, ఇందాక సార్ చెప్పినట్టు సైబర్ సెక్యూరిటీ గురించి 20 lakh జాబ్స్ దే ఆర్ వెయిటింగ్ అన్నారు కదా. సో ఐఎమ్ హ్యాపీ టు సే దట్ సార్, వీ ఫ్రమ్ అనంతలక్ష్మి వీఆర్ టేకింగ్ ఇనిషియేటివ్ ఫర్ ట్రైన్ ద స్టూడెంట్స్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ సైబర్ సెక్యూరిటీ, అండ్ వీ హ్యాడ్ అన్ ఎంఓయూ విత్ ది కంపెనీ. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ది ట్రైనింగ్ సెషన్ ఫర్ ఆల్ అవర్ స్టూడెంట్స్. ఐఎమ్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ దాట్ సార్. గ్రేట్ సార్. 3 ఈవెంట్స్ జరుగుతున్నాయి ఇప్పుడు, టీవీ 5 కాలేజ్ కనెక్ట్, అలాగే కార్పొరేట్ మెంటర్ కనెక్ట్, అండ్ ఏపీ ఎవరితో సార్ ఎంఓయూ చేసుకుంది మీరు? ఇండియన్ సర్వర్స్ అనే కంపెనీతో ఒక ఎంఓయూ కూడా కుదిరింది అంటే సైబర్ సెక్యూరిటీ రంగంలో మీకు ట్రైనింగ్ ఇచ్చేందుకు. తర్వాత ప్రశ్న. ఐఎమ్ అంజలి ఫ్రమ్ 3rd ఇయర్ సిఎస్సి. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డేటా అనలిటిక్స్ సార్. కెన్ ఐ నో వాట్ ఆర్ ద మేజర్ స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ టు బికమ్ ఏ గుడ్ డేటా అనలిస్ట్? కార్ల్ అనలిటిక్స్ అని స్వయంగా సంస్థ ప్రమోటర్ జయవర్ధన్ గారు వచ్చారు ఇక్కడికి. సో జయవర్ధన్ గారు అడ్రస్ చేస్తారు. పేరు బాగుంది సార్, కార్ల్ అనలిటిక్స్. అంటే కర్ల్ అంటే CURL, మాకు తెలిసిన మీనింగేనా? మీ మీనింగ్ ఏంటి? కర్ల్ అనేది ఒక మ్యాథ్ ఫంక్షన్. అది ఫ్రమ్ ఐడెంటిఫైయింగ్ ఎలక్ట్రాన్స్ ఇన్సైడ్ అన్ ఆటమ్ టు హౌ టోర్నేడోస్ వర్క్, ఈ కర్ల్ అనే ఫంక్షన్ మ్యాథ్లో యూజ్ చేస్తాం అది. సో అనలిటిక్స్కి అ లాడ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇస్ అండర్లయింగ్ ఇన్సైడ్ అనలిటిక్స్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్. సో ఇట్స్ అ రియలీ గుడ్ క్వశ్చన్. ఇన్ ఈ ఏజ్ అండ్ టైంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ కెరియర్స్ ఇస్ ఇన్ అనలిటిక్స్. మల్టిపుల్ లెవెల్స్లో కెరియర్స్ దాంట్లో యూజ్ చేయొచ్చు. ఐ మీన్ వన్ ఆఫ్ దెమ్ ఈస్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇన్ ఫండమెంటల్ సైన్సెస్ ఉంటాయి, అంటే మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ దీంట్లోనే ఉంటాయి. దట్స్ అనదర్ స్కిల్ వాట్ యూ కెన్ పిక్అప్ బికాస్ స్టాటిస్టిక్స్ ఇంత వర్షంగా స్టాటిస్టిక్స్ ఏం చేస్తున్నామో ఇప్పుడు మిషన్ లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్లారిఫైడ్ నేమ్ టు ద బేసిక్స్ స్టాట్స్ అండ్ మ్యాథమెటిక్స్ స్కిల్స్ దట్ వర్ రిక్వైర్డ్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్కిల్స్.
ఇప్పుడు ఇంకొకటి ఏమంటే చాలా ఓపెన్ సోర్స్ టెక్నాలజీ స్టాక్స్ వచ్చాయి ఇప్పుడు వస్తున్నాయి. సో ఈ ఓపెన్ సోర్స్ టెక్ స్టాక్ యూజ్ చేసి దర్ ఇస్ అ లాట్ ఆఫ్ అల్గోరిథమ్స్ ఆల్రెడీ దేర్. అది యూ కెన్ లెర్న్ వెరీ క్విక్లీ ఫ్రమ్ ఓపెన్ సోర్స్ స్టాక్స్ దట్ ఆర్ దేర్. ద థర్డ్ వన్ ఈస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఇన్ టుడే మార్నింగ్ సమ్మన్ ఆల్సో టోల్డ్ టుడే. ఇప్పుడు వీ క్రియేటెడ్ అ సొసైటీ ఆఫ్ పీపుల్ హూ నో ఆన్సర్స్, యు నో, బట్ వీ డోంట్ నో వాట్ క్వశ్చన్స్ ఆర్ ద రైట్ వన్స్ ఫర్ దోస్ ఆన్సర్స్. వీ ప్రిపేర్డ్ ఎవ్రీ వన్ విత్ అన్ ఆన్సర్. ఇట్స్ లైక్ సేయింగ్ ఇఫ్ యూ హ్యావ్ అ హ్యామర్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ నెయిల్స్, రైట్? సో వీఆర్ ఆల్ ట్రయింగ్ టు సాల్వ్ ద సేమ్ ప్రాబ్లమ్, బట్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ వీ హ్యావ్ టుడే ఈజ్ వీ డోంట్ హ్యావ్ పీపుల్ హూ ఆస్క్ ద రైట్ క్వశ్చన్స్. యూ టేక్ ఎనీ కంపెనీ ఆన్ దిస్ ప్లానెట్ విచ్ హెస్ మేడ్ అ డిఫరెన్స్, దే ఆల్ స్టార్టెడ్ బై ఆస్కింగ్ ద రైట్ క్వశ్చన్. వాట్ ఇస్ ఊబర్? టు ఫిగర్ అవుట్ క్యాన్ ఐ గెట్ అ క్యాబ్ at the time when I want it, that's the question. Adi ela chestaro, that is secondary, but the primary factor is you start with the question. So one of the most important skills that no one teaches you in college but absolutely required in the field of analytics is problem solving and quest and curiosity in general. And this exists in everything. One of the things I can tell you is ipudu we have standard, I mean Google, if you've used majorly 22 languages support chestunnayi ippudu, the official languages in India anni support chestunnayi, kani we are still expecting people to learn one of those 22 languages. But India is lot more complicated than just 22 languages. Every 200 kilometers lo dialect change avutundi, every 400 kilometers lo language change avutundi. So how many of them are really working in understanding these sort of language things and developing applications for them? There are almost no one, because all of them use the standard libraries in English or any of the other known languages. So analytics lo cheyalante, if you have the right problem solving skills and ability to question, almost thousands of problems around for which no one's even thought about solving it. So I would say, one, a good understanding of mathematics can help a lot. That could help you go into research. If you want to go into programming, then a good understanding of programming languages along with some of the libraries that are there, that is a second career. The third one is, if you're really into problem solving, then you can set up your own company, because there are thousands of problems to be solved. Yeah, Anjali. So Anjali, okasari koncham venakku velli ee question ni niyanta nuve answer telusukovalante em question adugutano, what is data analytics? Antena? Okay, very good. What is data analytics? సో వెళ్ళి ఇప్పుడు మనం గూగుల్ చేద్దాం. సో ఇప్పుడు గూగుల్ చేస్తున్నాం, వాట్ ఈస్ డేటా అనలిటిక్స్ అన్నాను. దెన్ ఐ గెట్ టు సీ త్రీ డిఫరెంట్ టర్మ్స్. ఏంటి త్రీ టర్మ్స్? డిస్క్రిప్టివ్ అనలిటిక్స్, ప్రెడిక్టివ్ అనలిటిక్స్, ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్. ఓకే, ఈ మూడు వస్తాయి బయటికి. సో ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? అసలు డిస్క్రిప్టివ్ ఏంటి, ఈ ప్రెడిక్టివ్ ఏంటి, ఈ ప్రిస్క్రిప్టివ్ ఏంటి? అప్పుడు అర్థమవుతాయి మనకి దాన్ని నేర్చుకోవాలి అంటే మనకి ఏ స్కిల్స్ కావాలి అని. సో లెట్ అస్ స్టార్ట్ వన్ బై వన్. డిస్క్రిప్టివ్ అంటే ఏంటి? నేను యాక్సెంచర్లో పనిచేసేవాడిని ఒక ఐదారాల క్రితం. సో అప్పుడు వాట్ వాజ్ ద కంపెనీ ఐ వాజ్ వర్కింగ్ విత్? ఐ వాజ్ వర్కింగ్ విత్ ఒక ఫ్యాషన్ రీటైలర్. సే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్తో కంపేర్ చేద్దాం. నేను ఫ్లిప్కార్ట్లో ఉన్నా. ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో రోజు కొన్ని వేల ట్రాన్సాక్షన్లు అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇన్ని వేల ట్రాన్సాక్షన్లు ఫ్లిప్కార్ట్ సీఈఓ ఒక డాష్బోర్డ్, ఒక కంప్యూటర్లో, ఒక స్క్రీన్ మీద మొత్తం చూడాలనుకుంటున్నాడు. అన్ని వేల ట్రాన్సాక్షన్లు, ఏమమ్మారు, ఎంత అమ్మారు, ఏ ఊర్లో అమ్మారు, ఎవరు కొన్నారు, వాడు ఏ కార్డు వాడాడు, ఎప్పుడు కొన్నాడు, ఏ టైంలో కొన్నాడు, ఈ డేటా అంతా కొన్ని వేల పాయింట్స్ వస్తాయి. బట్ అన్నీ చూపించలేం కాబట్టి మనం, హీ డజంట్ హ్యావ్ టైం. వాట్ ఈజ్ ఇంపార్టెంట్? అది ఎలా చూపించాలి? బార్గ్రాఫ్ వేయాలా, పాయింట్ చెప్పాలా, స్కిల్ ఇంకేమైనా చూపించాలా? నేను ఇది డిస్క్రిప్టివ్ అనలిటిక్స్. ఇప్పుడు ఈ డిస్క్రిప్టివ్ అనలిటిక్స్ కావాల్సిన స్కిల్స్ ఏమవుతాయమ్మా? విజువలైజేషన్, డేటా విజువలైజేషన్, అది ఎంత బాగా చూపించవచ్చు, ఉన్న డేటాలో ప్యాటర్న్స్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు నేను. సో ఆల్రెడీ అక్కడ ఉంది, దాన్ని కనెక్ట్ చేసి, ఆ డాట్స్ని కనెక్ట్ చేసి ఒక 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 ప్యాటర్న్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, దాన్ని నేను ఎలా చూపించవచ్చు. కొంచెం ఆర్ట్ కావాలి, కొంచెం క్రియేటివిటీ కావాలి, కొంచెం అబ్జర్వేషన్ చాలా ఎక్కువ కావాలి. అండ్ వీటన్నిటితో ప్యాటర్న్ రికగ్నిషన్ చేస్తాం. గుడ్, డిస్క్రిప్టివ్ అయిపోయింది. నెక్స్ట్ ప్రెడిక్టివ్కి వద్దాం. సరే, వెరీ గుడ్. లాస్ట్ 10 ఏళ్ళ డేటా నా దగ్గర ఉంది. ఈ సమ్మర్లో, సమ్మర్ అయిపోయింది, వింటర్ వస్తుంది, వింటర్లోనే స్వెటర్లు తయారు చేద్దాం అనుకుంటున్నా. నా ఫ్లిప్కార్ట్లో స్వెటర్లు అమ్ముదాం అనుకుంటున్నా. స్వెటర్లు అమ్మాలంటే ఏ ఊర్లో వాళ్ళు ఎక్కువ కొంటున్నారు, ఏ సైజు కొంటున్నారు, ఏ కలర్ కొంటున్నారు, ఫుల్ హ్యాండ్స్ కొంటున్నారా, హాఫ్ హ్యాండ్స్ కొంటున్నారా, రౌండ్ నెక్ కొంటున్నారా, వీ నెక్ కొంటున్నారా. సో ఇవన్నీ నాకు ముందు తెలిస్తే నేను ఆ స్వెటర్లు తయారు చేసే కంపెనీకి ముందే ఫోన్ చేసి
బాబు ఇలా 3 నెలల్లో ఇలాంటి ఆర్డర్ రాబోతుంది, అది ఆంధ్రాలో అనంతపూర్ నుంచి ఇలాంటివి రాబోతున్నాయి, తెలంగాణలో హైదరాబాద్ నుంచి ఇలాంటివి రాబోతున్నాయి, అక్కడ నీ వేర్ హౌస్లో ఈ స్టాక్ పెట్టుకో, నువ్వు ఆర్డర్ ప్లేస్ చేసి నువ్వు తయారు చేయడానికి నీకు 2-3 నెలలు టైం పట్టుద్ది, ప్లాన్ చేసుకో. ప్లానింగ్ అండ్ ఫోర్కాస్టింగ్, ఆల్రెడీ ఉన్న డేటాను వాడుకొని నెక్స్ట్ దీన్ని ఎలా రాకపోతున్నాయి, నా ప్యాటర్న్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ప్రెడిక్ట్ చేయటం. సో ఈ ప్రెడిక్టివ్ అనలిటిక్స్లో ఏం కావాలి మనకి? అండర్స్టాండింగ్ వాట్ ఐ హ్యావ్, కనెక్టింగ్ ది డాట్స్ టువర్డ్స్ ది ఫ్యూచర్ అండ్ ప్లానింగ్ ఇన్ రివర్స్. ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్ దిస్. గుడ్, ప్రెడిక్టివ్ కూడా అయిపోయింది, సరే వెరీ గుడ్. సో ఇప్పుడు నాకు ఇది కావాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను ఇవన్నీ నేను కూర్చొని నా సొంతంగా 1000 ఐటెంలకి నేను ప్లాన్ చేసుకోవడం కంటే కంప్యూటర్నే ఇది చెప్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ మనకి అన్ని టెస్టులు పెడతాడు, రిజల్ట్స్ వస్తాయి, రిజల్ట్స్ చూసిన తర్వాత ఈ రిజల్ట్ ఇలాంటి మెడిసిన్ వాడాలి నువ్వు అని ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తాడా మనకి? అదే ప్రిస్క్రిప్షన్ కంప్యూటర్ దానంతా అదే ఇవ్వగలిగితే, ఆ అల్గోరిథమ్స్ మనం రాయగలిగితే, అంత మ్యాథ్ అర్థం చేసుకొని ఎటు నుంచి ఎటు డేటా వెళ్తుంది, అది ఎటు నుంచి ఎలా బయటికి చూపించాలి, ఇదంతా ఎలా కన్సాలిడేట్ చేసి చూపించాలి, డాక్టర్ ఇచ్చే ప్రిస్క్రిప్షన్ కంప్యూటర్తో ఇప్పించగలిగితే మనం, దిస్ ఈస్ ది డీపర్ పార్ట్ ఆఫ్ ది సైన్స్, అది ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్ అవుతుంది. ఇప్పుడు నీ క్వశ్చన్ ఆన్సర్ దొరికిందమ్మా, ఏవి నువ్వు ఏది చేయాలంటే నీకు ఎలాంటి స్కిల్ కావాలి? ఒక డేటా అనలిస్ట్ ఇస్ సపోజ్ టు డూ ఆల్ దీస్ త్రీ థింగ్స్. సో ఇప్పుడు మీ స్కిల్స్ ఏంటి, దీనిలో మీకు సంబంధించిన ఉన్నాయా, లేదు మీకు ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎట్లా ట్రైన్ చేసుకోవచ్చు స్కిల్స్ని, ఆ గ్యాప్ ఏంటి, ఆ గ్యాప్ని ఎలా బ్రిడ్జ్ చేసుకోవచ్చు మనం? సో ఇప్పుడు ఇదంతా మీరు వర్కౌట్ చేసుకోవాలి. అండ్ జాబ్ ఆపర్చునిటీస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈరోజు వచ్చే ప్రతి కంపెనీ, యూ లుక్ ఎట్ ఎనీ కంపెనీ, ప్రతి ఒక్కరికి ఒక యాప్ ఉంది. యాప్లో మనం యూజర్లు అయ్యాం, మన లాగిన్ డేటా ఉంది. సో మనం ఏం చేస్తున్నాం, ఏ రోజు వచ్చాం. సో ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఎలా అమ్ముతారు తెలుసా మీకు? మీరు ఊరికే ర్యాండమ్గా సైట్ ఓపెన్ చేసి పలానా టైంలో ఒక షర్ట్ని చూశారు, మళ్ళీ రేపు మళ్ళీ చూశారు, మళ్ళీ చూశారు, అంటే వీడి గ్యారంటీ షర్ట్ కొనాలనుంది, ఏదో ప్రైస్తో తేడా కష్టపడుతున్నాడు, వీడికి ఏదో ఒక ఆఫర్ ఇద్దాం. సో వాడు మీరు చేసే ప్రతి పనిని ట్రాక్ చేస్తున్నారు. అలా ప్రతి యాప్ ప్రతి పనిని ట్రాక్ చేస్తుంది. పేటీఎంలో మీరు ఏం కొంటున్నారు, మీరు ఏ షాప్కి వెళ్తున్నారు, ఏ టైంకి వెళ్తున్నారు, సో ఆ పర్టికులర్ ఏరియాలో ఏం చేయాలి నేను. సో అలా వాళ్ళంతా బిజినెస్ చేస్తున్నారు. అంటే ఇవన్నీ ఇంత వేల డేటా నుంచి ఒక డిమానిటైజేషన్ తర్వాత ఒక పేటీఎం ఇండియా మొత్తం ఇంత లెవెల్లో డెప్త్కి వెళ్తే అంత డేటాని అనలైజ్ చేసే వాళ్ళు మనుషులు ఉన్నారనుకుంటున్నారు మీరు బయట? లేరు. కొన్ని వేల జాబ్లు ఉన్నాయి అక్కడ బయట మనకి, డిఫరెంట్ లెవెల్స్లో, విజువలైజేషన్ దగ్గర నుంచి, ప్లానింగ్ దగ్గర నుంచి, చివరికి ప్రిస్క్రిప్షన్ దగ్గర దాకా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డెప్త్ ఉంది. అండ్ ఇవన్నీ కనెక్ట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్లో సైన్సెస్ ఎలాంటివి ఉన్నాయి, అల్గారిథమ్స్, స్టాటిస్టిక్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇంకా స్టాటిస్టిక్స్ ఇంకా డెప్త్కి వెళ్తే ఇంకా ఫుల్ లెవెల్లో మ్యాథ్స్ వాడతారు. సో ఈ వీటిల్లో మీకు ఏమైనా స్కిల్స్ ఉన్నాయా, మళ్ళీ బయటికి రండి, ఈ స్కిల్ని నేను ఈ ఇండస్ట్రీకి ఇలా వాడాలనుకుంటున్నాను, నేర్చుకోండి. సో ఆపర్చునిటీ సిట్టింగ్ ఇన్ ఇండియా. మన ఒక ఇండియా డేటానే కాదు, ప్రపంచంలో ప్రతి డేటాని మనం ఇక్కడ హ్యాండిల్ చేయొచ్చు. బట్ అంత డేటాను మనం హ్యాండిల్ చేసే కెపాసిటీ కావాలి అంటే వీ నీడ్ టు నో దిస్ హోల్ థింగ్ ఇన్ అండ్ అవుట్, నాట్ జస్ట్ అబౌట్ సైన్స్ బట్ ఈ సైన్స్ బిజినెస్ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది. ఆ జనరల్ నాలెడ్జ్ కూడా ఉండాలి మన దగ్గర, ఆ బిజినెస్ సంబంధించిన నాలెడ్జ్, ఆ జనరల్ సబ్జెక్ట్ నాలెడ్జ్. ఒక అగ్రికల్చర్లో ఇలా వాడబోతున్నారా, లేదా పేటీఎంస్ ఇలా వాడబోతున్నారా, హోటల్ ఇండస్ట్రీలో వాడబోతున్నారా, ఆ డొమైన్ నాలెడ్జ్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఇవి రెండు ఎప్పుడైతే ఉంటాయో దిస్ ఇండస్ట్రీ ఈజ్ అవర్స్ సిట్టింగ్ ఇన్ ఇండియా. మాలాగా టెక్నాలజీ తెలియని వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అయిపోతున్నామండి. సైబర్ సెక్యూరిటీలో 1,00,000 ఉద్యోగాలు అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, ఇప్పుడు మీరు చెప్పిన డేటా అనలిటిక్స్లో 1,00,000 ఉద్యోగాలు అంటున్నారు. మరి ఇన్ని ఉద్యోగాలతో మనకి ఒక్కొక్కళ్ళకి 2-3 జాబ్స్ ఆఫర్స్ వచ్చేలా ఉన్నాయి. ఈజ్ ఇట్ సో? ఓకే, తెలుసుకుందాం, ఇంకా చాలా టైం ఉంది మనకి. తర్వాత ప్రశ్న అండి. We are the upcoming entrepreneurs and general managers in the future. So I'm very eagerly and very glad to ask you one question. As sir told now, my question is automation and digitalization will really help us to crack the, kill the jobs opportunities for us? Isme ade na prashna kuda adi. So ee technology lanni mana udyogalu tinestay antunaru, kani meer em unnay antunaru, inka chaala opportunities raabothunay antunaru, blockchain, రకరకాల పదాలు వింటున్నాం. సో ఏంటి అసలు రియల్ పిక్చర్ ఏంటి? ఎస్, ఆటోమేషన్ జాబ్స్ పోతాయా? పోతాయి. బట్ అది మనల్ని ఎఫెక్ట్ చేస్తుందా, దట్ డిపెండ్స్ అపాన్ అస్. ఒక చిన్న ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఒకప్పుడు గుర్రాలు వాడేవాళ్ళు అందరూ, అవునా? గుర్రాలు వాడేవాళ్ళు. సో గుర్రాలు వాడుతున్నారు కదా అని చెప్పి గుర్రం మేత వేసేవాళ్ళు ఉన్నారు, గుర్రానికి తోమేవాళ్ళు ఉన్నారు, గుర్రాన్ని రైడింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు.
సడన్గా ఒక పూట హెన్రీ ఫోర్డ్ అని ఆయన వచ్చి, నేను ఒక ప్రొడక్షన్ లైన్ పెడతాను, హెవీగా కార్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తాను వచ్చాడు. ఫోర్డ్ కంపెనీ ఓనర్ వచ్చి ఆయన కారు మొదలు పెట్టిన తర్వాత గుర్రాలు వాడటం మానేశారు జనాలు. ఇంకా ఫాస్ట్గా వెళ్తున్నాయి, ఎంతసేపు కొంటే అంతసేపు వెళ్తున్నాయి, అంత బాగుంది కదా అని చెప్పి. ఇప్పుడు ఆ గుర్రం మేత వేసేవాళ్ళు, ఆ గుర్రాన్ని క్లీన్ చేసేవాళ్ళు, ఆ గుర్రానికి చేసే పనులన్నీ వాళ్ళు, వాళ్ళ ఉద్యోగాలు పోయాయా? పోయాయి. బట్ దానికి ప్యారలల్గా ఇంకో ఉద్యోగాలు వచ్చాయా? కార్ తయారు చేసేవాళ్ళు, పెట్రోలు, దాని క్లీనింగు, మెయింటెనెన్స్, 100 రకాల డ్రైవింగు, ఇవన్నీ వచ్చాయా? వచ్చాయి. సో ఎనీథింగ్ దట్ కమ్స్ ఇన్ టు మార్కెట్ అది కొంతని తీసేస్తుంది, కొంత కొత్త క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మన పని ఏంటి దీంట్లో? టు బీ ఇన్ఫార్మ్డ్, టు గెట్ ది ఇన్ఫర్మేషన్ అట్ ద రైట్ టైం. అది ఎలా తెచ్చుకుంటారనేది మీ క్వశ్చన్ ఈరోజు మనం ఈ ప్రయత్నం కూడా అందులో ఒకటే. ఆ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఎప్పుడైతే ఉంటుందో, ఓకే రానున్న 5-6 ఇయర్స్లో ఇలాంటి చిన్న చిన్న జాబ్స్ పోబోతున్నాయి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేటెడ్ కార్స్ వచ్చాయి, డ్రైవర్లు ఉంటారా? ఉండరు. కానీ ఆటోమేటెడ్ కార్స్ వస్తే ఆ కార్కి సంబంధించిన అల్గోరిథం రాసేవాళ్ళు, ఆ కార్ ఎవరిని పెడితే వాళ్ళు గుర్తి వచ్చే ఇన్సూరెన్స్ సంబంధించిన వాళ్ళు, లేకపోతే ఇలాంటి జాబ్స్ అని పెరుగుతాయా? ఆ కారు పైన పెట్టే సెన్సర్స్, ఆ కార్ చుట్టుండే రేడార్స్, ఈ రోడ్లు ఎలా తయారు చేయాలి, ఆ కార్ల కోసం వచ్చే డిజైనర్స్, టౌన్ ప్లానర్స్, ఇలాంటి జాబ్లు వస్తాయా? వస్తాయి. సో ఏది రాబోతుంది, అది దేన్ని కట్ చేయబోతుంది, అది దేన్ని క్రియేట్ చేయబోతుంది, ఇది ఎప్పుడైతే ఆ ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకోగలరో, యు విల్ అప్స్కిల్ యువర్ సెల్ఫ్. అండ్ టు డూ దాట్ యు నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపనింగ్ నౌ. ఓకే, అందుకనే యూ హ్యావ్ టు వాచ్ టీవీ, న్యూస్, న్యూ ఆర్టికల్స్, వాట్ ఎవర్, రీడ్, కీప్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్. టుడే ఇన్ఫర్మేషన్ ఇస్ ఎవ్రీథింగ్. ఆ ఇన్ఫర్మేషన్ ఉన్నవాడికి ఈరోజు టికెట్లు ఎవడో ఫ్రీగా ఇస్తానంటే ఆ ఇన్ఫర్మేషన్ ఉన్నవాడు తెచ్చుకుంటున్నాడు ఫ్రీగా, 10 టికెట్లు ఉన్నాయి కాబట్టి. సో ఇట్ ఇస్ ఆల్ అబౌట్ దట్ ఇన్ఫర్మేషన్ హ్యావింగ్ ఎట్ ద రైట్ టైం. అందరూ పోటీలో ఉన్నారు, ఫోన్ మీ దగ్గర ఉంది, వాడుకుంటారా లేదా అది మీ క్వశ్చన్ మా. సో ఇయర్ 2000 తర్వాత, 2000 to 2014-15 దాకా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ చాలా గ్రో అయింది ఇండియాలో. ఇయర్ 2000 వాజ్ ఎ ఇన్ఫ్లెక్షన్ పాయింట్. బట్ అన్ఫార్చునేట్లీ వైల్ ఇట్స్ డన్ రియలీ వెల్ ఫర్ ద కంట్రీ, అంటే ఓవరాల్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అర్నింగ్ ఇన్ డాలర్స్ అండ్ పేయింగ్ రూపీ సాలరీస్, దట్ హెస్ హెల్ప్ ద కంట్రీ క్వైట్ అ బెట్. బట్ వాట్ ఈస్ ఆల్సో హ్యాపెండ్ ఈజ్ ఇప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ని హైర్ చేశారు పెద్ద కంపెనీస్ అన్నీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, మహీంద్రాస్, ఆల్ ఆఫ్ దెమ్, కాగ్నిజెంట్. చాలా జాబ్స్ అందులో మీనింగ్లెస్ జాబ్స్, అన్ఫార్చునేట్లీ వెరీ వెరీ రొటీన్ జాబ్స్, రైట్? ఒకరు ప్రోగ్రామ్ చేస్తుంటే, దెర్ ఇస్ ఎ జోక్ యాక్చువల్లీ, పెద్ద కంపెనీస్లో ఒకరు ప్రోగ్రామ్ చేస్తుంటే ఇద్దరు చూస్తుంటారండి వెనకల నుంచుని బెంచ్లో, రైట్? అది దట్ సిచ్యువేషన్ ఈస్ గోయింగ్ టు చేంజ్. మీరందరూ కూడా రెడీ అవ్వాలి ఆ చేంజ్కి. జస్ట్ ఇంజనీరింగ్ చదివినంత మాత్రానే యూనో వీఆర్ నాట్ ఎంటైటిల్డ్, ఆ ఎంటైటిల్మెంట్ అన్న మైండ్ సెట్ పోవాలి. ఏముంది, నేనేదో ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను, మంచి కాలేజీలో జాయిన్ అయ్యాను, ఉన్న వాటిల్లో క్యాంపస్ రిక్రూట్మెంట్కి వస్తారు, వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతారు, దెన్ లైఫ్ ఇస్ డన్. నో, ఇట్ ఈస్ నాట్. సో యూ ఆల్ హ్యావ్ టు బి ప్రిపేర్డ్, లైక్ జిగ్నేష్ సెడ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ వేర్ ఆర్ ద రియల్ ఆపర్చునిటీస్. మీలో కొంతమంది యూనో యూ కెన్ బికమ్ ఆంటర్ప్రినోర్స్, మీరే మంచి కంపెనీ స్టార్ట్ చేసి చాలామందిని మీరే ఎంప్లాయ్ చేయొచ్చు. యూ మే గో వర్క్ ఫర్ స్టార్టప్స్ ఆల్సో, మీరే స్టార్టప్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మంచి స్టార్టప్స్ లైక్ కర్ల్ అనలిటిక్స్ ఆర్ లూప్, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి ఫౌండర్స్ దగ్గర వర్క్ చేసి ఆ ఎక్స్పీరియన్స్, 1-2 ఇయర్స్లో మీకు అక్కడ వచ్చినంత ఎక్స్పీరియన్స్, టెన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది లార్జ్ కంపెనీస్లో ఆ ఎక్స్పీరియన్స్ రావడానికి. ఆ జర్నీ కూడా ట్రై చేయొచ్చు. సమ్ ఆఫ్ యూ కెన్ గెట్ జాబ్స్, ఇప్పుడు మైక్రోసాఫ్ట్స్ ఆర్ ఇన్ఫోసిస్, ఎస్ఏపీ, ఆరకల్, పెద్ద కంపెనీస్లో కూడా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. బట్ వాట్ యూ నీడ్ టు రియలైజ్ ఈజ్ దట్ టైమ్స్ ఆర్ చేంజింగ్, అండ్ యూ హ్యావ్ నో ఎంటైటిల్మెంట్, యు ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు ఎనీథింగ్, అండ్ యూ నీడ్ టు వర్క్ రియలీ హార్డ్. అది కన్నా మనం ఇఫ్ యూ డోంట్ వేకప్ రైట్, ఇట్స్ గోయింగ్ టు బి రియలీ బ్యాడ్. సో జిగ్నేష్ చెప్పినట్టు ఇప్పుడు ఐ హావ్ మేడ్ 3 ఇన్వెస్ట్మెంట్స్. మై లేటెస్ట్ 3 ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ a radar chip, an artificial intelligence processor, and a medical imaging, artificial intelligence based medical imaging solution, which is going to put pathologists out of the job, right? All my 3 latest investments are around automation and intellectual property. So the point I'm trying to make is mee andarlo talent undi, but you need to wake up and you need to march on that path. I think it's a very
one of the most important and relevant questions that we're trying to address here. So I just like to add a point here, taking on from what Jignesh said. You know, mano gurrala time nunchi chustunnam. First manushulu gurrala meedhi velle vaaru, taravata సైకిల్స్ లాంటివి వచ్చాయి, తర్వాత దానికి మోటార్స్ పెట్టారు, తర్వాత అవి కార్స్ అయ్యాయి, తర్వాత ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ పోయి ఊబర్లు అంటున్నాం, ఊబర్స్ పోయి తర్వాత ఇప్పుడు డ్రోన్స్ అంటున్నాం. సో ఏంటి చేంజ్ అవ్వట్లేదు అంటే ఈ ఈ మెకానిజంలో ఇట్ ఈస్ స్టిల్ యూజ్డ్ ఫార్ ట్రాన్స్పోర్టేషన్. సో ద మెథడ్ ఈస్ చేంజింగ్ బట్ ద ఫంక్షన్ ఈస్ నాట్ చేంజింగ్. ఇట్ ఈస్ వెరీ సిమిలర్ ఇన్ ఆల్ ది ఫీల్డ్స్. ఒకప్పుడు డాక్టర్స్ ఉండేవారు, పల్స్ చేయి పట్టుకొని చూసేవారు, తర్వాత స్టెటోస్కోప్ వచ్చింది, తర్వాత అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చాయి. అలానే డాక్టర్స్ జాబ్స్ పోవట్లేదు. డాక్టర్స్ ఏం చేస్తున్నారు, నేర్చుకుంటున్నారు, కొత్త టెక్నాలజీస్ నేర్చుకుంటున్నారు, కొత్త ఐడియాస్ నేర్చుకుంటున్నారు, వాళ్ళు కొత్త ఐడియాస్ కనిపెడుతున్నారు. సో మీలో ఆ చేంజ్ అయ్యే కెపాసిటీ ఉండాలి. ఈరోజు మీకు ఒక కెపాసిటీ ఉంటే రేపు ఒక కొత్త టెక్నాలజీ వస్తుంది, ఆ కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకునే ధైర్యం ఉండాలి, ఆ కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. ఏజ్ కాకుండా మీరు ఎప్పుడు లెర్నింగ్ ఎబిలిటీ మీతో ఉంచుకోవాలి. సో లేకపోతే మీరు ఇర్రెలెవెంట్ అయిపోతారు, కొత్త వాళ్ళు వస్తారు. సో మీ సడన్లీ మీకు ఏమనిపిస్తుందంటే, మొన్నటి వరకు ఊబర్ రాకముందు సిటీస్లో అందరు ఆటో వాళ్ళు ఉండేవారు చాలామంది. మా ఆటో వాళ్ళు చాలా గొడవ పెట్టారు, ఊబర్స్ వస్తే ఓలా వస్తే మా మా ఆటో వాళ్ళు అందరు ఏమవుతారని. ఇప్పుడు వాళ్ళే అందరూ ఆటో వాళ్ళే అందరూ ఊబర్స్ నడిపిస్తున్నారు. సో తర్వాత డ్రైవర్లెస్ కార్స్ వస్తాయి, సో వాళ్ళే అడాప్ట్ చేసుకుంటారు. సో ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీ ప్రొఫెషన్స్లో కూడా చేంజెస్ రావు అనుకోవడం అనేది ఫూలిష్నెస్. మీరు నేనేదో నేర్చేసుకున్నాను ఈరోజు, నాకు ఈరోజు చాలా బాగా తెలుసు, నేను దీంతో నేను సాటిస్ఫైడ్ అనుకుంటే దానికంటే ఎక్కువ ఫూలిష్నెస్ ఇంకేం లేదు. మీకు కొత్త టెక్నాలజీస్ ఏం వస్తున్నాయి, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ సర్ సెడ్ యూ హ్యావ్ టు బి అవేర్, అండ్ సెకండ్, యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. మీరు ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్డేటెడ్గా పెట్టుకోవాలి. మీరు అందరూ 6 అవర్స్ వర్క్ చేస్తే మీరు 8 అవర్స్ వర్క్ చేయాలి, లేకపోతే యూ విల్ బి అవుట్డేటెడ్. ఆబ్వియస్లీ పీపుల్ ఆర్ అవుట్డేటెడ్ విల్ నాట్ గెట్ జాబ్స్. సో దట్ ఈస్ ద కీ థింగ్. యూ షుడ్ బి అవేర్ దట్ థింగ్స్ ఆర్ చేంజింగ్, అండ్ నౌ థింగ్స్ ఆర్ చేంజింగ్ ఎట్ ఎ ర్యాపిడ్ పేస్. సో యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ఇట్, అండ్ ఇట్స్ నాట్ డిఫికల్ట్. యూనో దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ సక్సెస్ఫుల్, యూనో సక్సెస్ఫుల్లీ నావిగేటింగ్ ది చేంజ్. మీరు కూడా అలాగే చేయాలి. ఒక మానిటర్ దగ్గర కూర్చుని ఏం జరుగుతోంది ఈ ఎన్విరాన్మెంట్లో అని కంటిన్యూస్గా మానిటర్ చేసేవాడు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఎవ్రీడే 8 అవర్స్ కంటిన్యూస్లీ 1 మంత్ మీరు ఆ లాగ్స్ కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నారు, యూ విల్ గెట్ బోర్డ్. ఒక్క పాయింట్ దగ్గరకు వచ్చినప్పటికి యూ విల్ బి మిస్సింగ్ ద నో రియల్ థ్రెట్, రియల్ అటాక్. సో అక్కడ మీకు ఒక ఆపర్చునిటీ, అది ఆటోమేట్ చేసి దాన్ని నెక్స్ట్ లెవెల్కి ఎట్లా తీసుకెళ్ళగలరు, హౌ యు కెన్ ప్రొటెక్ట్ యువర్ ఎన్విరాన్మెంట్, అట్లా అదే టైంలో ఎలాగ ప్రివెంట్ చేయగలరు అటాక్, అది మీరు మాన్యువల్గా చేయడం కంటే ఆటోమేషన్ చేయడం వల్ల అడ్వాంటేజ్. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఉండొచ్చు, ఆటోమేషన్ అయిపోయింది కదా, తర్వాత నా పరిస్థితి ఏంటి? ఇన్ సైబర్ సెక్యూరిటీ స్పేస్లో అటాక్స్ ఎక్కడ ఆగదు, ఇట్స్ ఇన్ఫినిటీ. ఈరోజు ఒక వేలో అటాక్ జరిగింది, రేపు ఇంకొక లూప్ హోల్ ఉండొచ్చు, ఇంకొక లూప్ హోల్ ఉండొచ్చు. సో ప్రతి చోట మీరు కంట్రోల్స్ యాడ్ చేసుకుంటూ పోతారు. సో ప్రతి చోట మీకు ఆపర్చునిటీ ఉంది. ఎండ్ ఆఫ్ ద డే అది ఇట్ ఈస్ అప్ టు యూ. యాజ్ ఆల్ అదర్ సెడ్, స్కిల్ అప్గ్రేడ్ ఈజ్ రియల్లీ నీడెడ్. ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్ యూ నీడ్ టు రియలీ లుక్ ఎట్ యునో వాట్ ఆర్ ద హ్యాపెనింగ్స్ యునో ఇన్ ద వరల్డ్, వెదర్ ఇట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ, అనలిటిక్స్, ఆర్ ఎనీథింగ్. అదొక్కటే మీరు ఆలోచించాలి, అంతేగాని ఆటోమేషన్ వస్తే నా జాబ్ ఏమైపోతుంది, అట్లా అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు జాబులు ఉండేవి కాదు. ఓకే, మీకు మీరుగా ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవాలి. మీకు ఆపర్చునిటీస్ బయట వస్తాయి, కానీ మీ వంతు ఎంత క్రియేట్ చేసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఐ థింక్ వన్ అదర్ డిఫరెంట్ పెర్స్పెక్టివ్, ఐ వాంట్ టు కంటిన్యూ వేర్ జిగ్నేష్ స్టాప్డ్. ఇక్కడ ఏంటంటేనండి, వెన్ ఎవర్ యూ థింక్ ఫ్రమ్ ఎ స్టూడెంట్ పెర్స్పెక్టివ్, రైట్, ఆల్వేస్ థింక్ యు ఆర్ సాల్వింగ్ ది సేమ్ ప్రాబ్లమ్ అగైన్ అండ్ అగైన్, బట్ యువర్ అప్రోచ్ ఇస్ డిఫరెంట్. ఇన్ ఓల్డెన్ డేస్ ది సేమ్ ప్రాబ్లమ్ బట్ అప్రోచ్ ఇస్ డిఫరెంట్, ది మెథడాలజీ ఇస్ డిఫరెంట్. As the trends changed over a period of time,
Again, you are solving the same problem with a different methodology, different technology, different approach. It's just that you are solving the same problem again and again, but with a different approach. So while we consolidate all these things, I have a statistics. As survey said, 12% of the jobs will be cut because of automation. But at the same time, 13% of new jobs will be created because of these new technologies, right? And the rest 75% of the jobs will be of upskilling or reskilling of the current employment. I mean, whoever is working in industry, there's a lot of investment on the employees to scale them up. Can that be through upskilling or reskilling on all these upcoming technologies? So no need to worry. Whatever their experience is, their experience, they will just need to upskill and reskill for the recent technologies or the trends that are being developed so that their job is secure. The only area, as sir told, just because of automation, you know, somebody is doing a job and two other people are seeing the job, those areas will be eliminated, and that is the threat or risk of jobs, right? And as this girl asked about digital, right? Can you answer what this digital means? What technologies are included in this digital? If we don't have clarity on this, I don't think, you know, we'll be making the right move. Awareness is more important. What does this digital mean? Can anybody answer? Yeah, I have noted down. I'll just tell. See, digital is a gamut of technologies. It includes automation. It includes artificial intelligence, Internet of Things, AR and VR, augmented reality, virtual reality, big data and data analytics, cloud, blockchain, and cybersecurity. There can be more technologies added to this, but at this point of time, this gamut forms the digital. And this is the area that you need to concentrate so that you get this you get jobs in this 13%. I think it answered your question. Great, sir. Yes. Chapatlu. Naaku kuda chaala vishayalu telusayi sir. Digital edo aneskuntunnam gaani inni unnayi aa digital lo anedi telisindi. So it's a learning for us. అమ్మ ఎవరు ప్రశ్న అడిగింది? ఇప్పుడు బెస్ట్ క్వశ్చన్కి మార్కులు ఇవి వస్తాయి, అవార్డ్స్ ఉన్నాయి, సో ప్రైజెస్ ఉన్నాయి. సో ఇప్పటిదాకా అడిగిన వాటిలో ఇంతమంది రెస్పాండ్ అయ్యారు చూసావా? నువ్వు అడిగిన ఒక చిన్న ప్రశ్న అడిగేసి వెళ్ళిపోయి అక్కడికి. బ్లాక్ చైన్ ఈజ్ అ గుడ్ టెక్నాలజీ, బట్ ఐ హ్యావ్ టు నో అబౌట్ ఈజ్ దేర్ ఈజ్ ఎనీ టెక్నాలజీ విచ్ ఈస్ బెటర్ దాన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. సీ, దేర్ ఇజంట్ ఎనీ గుడ్ టెక్నాలజీ ఆర్ బ్యాడ్ టెక్నాలజీ. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఎనీ టెక్నాలజీ, రైట్? There any technology is here to make our lives better. For example, if you're looking at blockchain has its use cases. There are some problems which blockchain is trying to solve, and there are some problems which some other technology is trying to solve. Now when you actually approach a particular field that you like, right, you need to figure out what you like doing, and then maybe see whether whatever your core strengths are, do my strengths are applicable in this particular field. So there isn't any so I don't think there is any technology like a good technology and a bad technology. It is up to us to pick a technology and excel at the technology. Like Indakala, there has been a lot of discussion, right, regarding will we be out of job. Right, correctly, if you are really passionate about it, you need not go look out for information. Information will come to you directly. Like, you need not look into papers, you need not keep researching. Information will find its way, it will come to you. Now you need to make a decision, right? Blockchain technology is a good technology. It has the ability to reshape whatever business processes that are happening today, right? If you look at market cap, right, like enta pedda deen scope enta, technology taluk scope enta ala chuste, I think it is one of the biggest technologies around,
But then no offense to any other technologies out there, I think every other technology carries an equal weightage. I can tell you, I've led this from a very long time and I understand this technology really well. But the first question what you asked is, what is better than blockchain technology? That's not the right way to approach this specific topic, which is relevant to any technology. It's not about best or better. You should think about looking at it like a toolbox, you know. Sometimes you need a screwdriver, sometimes you need a hammer, sometimes you need a spanner, right? The aim is to figure out which to be used in which situation. That is the more important part than figuring out, can one be better than the other? Is a hammer better than a spanner? Well, it just is applied in different places. In fact, I think Jignesh's example was excellent about the horse and Ford. Just to continue on that story, right? Someone asked Henry Ford when he was putting up this entire assembly line, you know, why didn't he ask people if they really needed cars in the first place? And Henry Ford reported at that point saying, if I had asked people what they wanted, they would have said faster horses, right? Because they can never think a word beyond horses. It's the same way. Before the iPhone came into play, there were many phones. There was nothing different about it. What they managed to bring to you was something that brought in a lot more things along with it. So in very similar, if I had to technically answer your question, better than blockchain, yes, there are a few things that are coming up around the corner. It could be about quantum computing, which could potentially have some impact and so on. But never look at it from, is this better than that? Instead, look at how you could use that to solve the problem you're looking at solving. And if blockchain is a solution in it, yes, that could be. And there are a lot of topics within blockchain itself that you should master before even moving to other technologies. Just another addition to the point. So manam andaramu BTech students kabatti, we have to be clear about the technology. Right? Adi blockchain technology na, ye technology aina kuda. First thing we all should be sure is, what is technology? It is how we are applying the basic science to day-to-day life. So technology always goes on improving on the current engineering trends. Right? Say, we have incandescent bulb, Ohm's law elagaito, incandescent bulb ela improve ayindi? Fluorescent lamp vachindi. Tarvata sodium vapor lamps vachayi. Tarvata LED lamps vachayi. So this is all technology goes on changing, but the principle remains the same. Kabatti whether it is blockchain technology or any technology, whether you go on improving the performance or features over the existing thing, we normally call it as a technology. It is as simple as that. Thank you. So Jignesh gar indaka horse anadi chepparu kada, ippudu kuda car power ni, engine power ni horse power ani antam. So that's how still we are using horses. Yeah. Now blockchain technology lo indaka adigaru question, జాబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ హెస్ బికమ్ ఏ హారిజాంటల్ టెక్నాలజీ. అది హెల్త్ కేర్లో బ్లాక్ చైన్ పెడుతున్నారు, తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో బ్లాక్ చైన్ ఇంప్లిమెంటింగ్ చేస్తున్నారు. మన ఏపీ గవర్నమెంట్ వాళ్ళు మొత్తం డిజిటల్ అసెట్స్ అన్నీ కూడా బ్లాక్ చైన్లో దాని ఒక ర్యాపర్ పెట్టేసి, ఎందుకంటే హ్యాకర్స్ సైబర్ హ్యాకర్స్ ప్రతి ఇన్ఫర్మేషన్ హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇటువంటి వాతావరణంలో దాన్ని ప్రొటెక్ట్ చేయాలంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ వన్ ఆఫ్ ది టెక్నాలజీస్ విచ్ ఈస్ హెల్పింగ్ అస్ not allowing the hackers to hack the information. Andukane blockchain technology meek expertise vasteme job opportunities chaala unnai. Belfrix ana company ee madhyane mana Andhra Pradesh lo mana fintech valley lo vallu oka development center pettaru, tarvata they are going to start the blockchain technology academy also. Whoever is interested, I think they should learn. Job opportunities are plenty in if you have the knowledge on blockchain technology. సార్, మాకు బ్లాక్ చైన్ అంటే భయం లేదండి. ఓన్లీ ఆ బిట్ కాయిన్స్ అనేవి వచ్చాయి మధ్యలో, అవి ఎక్కడికో వెళ్ళి మళ్ళీ ఎక్కడికో పడిపోయాయి. సో అటువంటి ప్రమాదాలు ఓకే సార్. సో అంత హెవీ వాలటైలిటీని తట్టుకోలేము మేము. సో అలాంటివి జరగకుండా బ్లాక్ చైన్లో ఏమైనా స్టెప్స్ తీసుకోగలరా? కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ ఆల్రెడీ అయిపోయింది, అరే నేను ఆల్రెడీ 4 ఇయర్స్ మిస్ అయిపోయాను, ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ మాకు తెలియదు 4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటే, వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఎంతమంది ఇక్కడ ఐఐడిటీ తెలుసండి? ఐఐడిటీ ఇండియన్, ఐ మీన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ, తిరుపతి. ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎగ్జాక్ట్లీ మోర్ దెన్ ఇయర్ బ్యాక్ ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేసింది. ఒక్కొక్క 4 టెక్నాలజీస్ తీసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, సైబర్ సెక్యూరిటీ, బిజినెస్ అనలిటిక్స్ మీద
30 స్టూడెంట్స్ తీసుకొని 1 ఇయర్ ఇన్హౌస్ ప్రోగ్రామ్ బై ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ప్లస్ అక్కడ లోకల్ లెక్చరర్స్ ఆల్ 90 మెంబర్స్ గాట్ జాబ్స్ ఇన్ ద ఫస్ట్ డే. ఐ మీన్ ఇఫ్ యూ డోంట్ నో ఇట్ ఈస్ జస్ట్ ఐ థింక్ తిరుపతి ఇస్ నాట్ ఫార్ ఫ్రమ్ అనంతపురం, ఇట్ ఈస్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్. సో దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్. సో లైక్ సంబడీ ఈజ్ ఆస్కింగ్, చరణ్ ఈజ్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద బెటర్ టెక్నాలజీ. ఐ మీన్ దిస్ ఈజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, అందరూ ఆన్సర్ చేయాలనిపించింది. ఎందుకంటే నా క్వశ్చన్ ఏంటంటే ఏ కంటెక్స్ట్లో బెటర్ టెక్నాలజీ ఆన్సర్ చేయాలి దానికి. బ్లాక్ చైన్ ఈజ్ బెటరా కాదనేది చెప్పిన ఎగ్జాంపుల్, ఇప్పుడు చంద్రశేఖర్ ఈజ్ బెటర్ ఆర్ నాట్ అని అడిగారు అనుకోండి, మీరు కంటెక్స్ట్ చెప్పాలి నాకు. కంటెక్స్ట్ ఏంటి, మాకు ఒక అమ్మాయి ఉందయ్యా మ్యారేజ్ చేసుకోవాలి, చంద్రశేఖర్ బెటర్ అంటే కాదు, ఆల్రెడీ మ్యారీడ్ 2 కిడ్స్, ఆ కంటెక్స్ట్లో చంద్రశేఖర్ బెటర్ కాదు. అర్థమైందా మీకు? సో ఎనీ టెక్నాలజీ ఆల్సో సేమ్. బ్లాక్ చైన్ ఇఫ్ యూ వాంటెడ్ టు సాల్వ్, మీ ఇంట్లో షింక్ పనిచేయట్లేదు అనుకోండి, బ్లాక్ చైన్ టెక్నాలజీ బెటరా? అక్కడ అది కాదు. సో కంటెక్స్ట్ బేస్డ్ ఇంపార్టెంట్. కానీ బ్లాక్ చైన్ లోపల ఉన్నట్టు వీళ్ళందరూ చెప్పినట్టు ఒకసారి మీకు అర్థమైన తర్వాత ఆ బ్లాక్ చైన్ ఎక్కడ వాడుతున్నారు, హౌ ద ఇన్ఫర్మేషన్ ఈజ్, ఇప్పుడు దాకా అంతా ఇన్ఫర్మేషన్ ఒక ప్లేస్లో ఉండేది, ఇప్పుడు మల్టిపుల్ నోడ్స్లో ఉంటుంది, ఓనర్ అనేవాడు ఒక్కడు లేడు, అందరూ ఓనర్స్ అయిపోయారు ఇప్పుడు. సో అందుకని ట్యాంపర్ చేయలేము డేటాను మనము. ఆ బ్లాక్ చైన్ మీకు అర్థమైన తర్వాత ఓహో ఈ టెక్నాలజీ దీనికోసం వాడారు, దీనికన్నా బెటర్ మనం ఏమన్నా ట్రై చేయొచ్చా, ఉందా అనేది రైట్ వే ఆఫ్ థింకింగ్. ఓకే, ఐ హోప్ దట్ ఈస్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఐఎమ్ ఎస్ ఆరిఫుల్లా, ఐఎమ్ ఫ్రమ్ ఫైనల్ ఇయర్ ఈసీఈ. యాజ్ వీ గాట్ ట్రైన్డ్ సిన్స్ లాస్ట్ ఇయర్ ఫ్రమ్ ఆన్ IoT సార్, మోర్ దెన్ 300 స్టూడెంట్స్ గాట్ ట్రైన్డ్ ఆన్ IoT. ఆన్ IoT రిలేటింగ్ టు బేసిక్ టెక్నాలజీ లైక్ 8051 మైక్రో కంట్రోలర్, రాస్బెరీ పై అండ్ ఆర్డినో యునో. డస్ ఐ మీన్ వీ గాట్ ట్రైన్డ్ బట్ వీ డోంట్ నో హౌ టు అప్రోచ్, టు హూమ్ వీ షుడ్ అప్రోచ్, కెన్ వీ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ సార్, ఐ మీన్ రిలేటెడ్ టు జాబ్స్. సో నో IoT అప్లికేషన్స్ చూడండి, యూనో IoT అప్లికేషన్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో రైట్ నౌ ఇండస్ట్రియల్ ఆటోమేషన్, ఆబ్వియస్లీ ఆయిల్ అండ్ గ్యాస్, ద లాట్ ఆఫ్ అప్లికేషన్స్ ఆఫ్ IoT విచ్ ఆర్ ఆల్రెడీ డిప్లాయిడ్. అలాగే ఇన్ ద ఏరియాస్ ఆఫ్ లాజిస్టిక్స్ ఏరియాలో కూడా దే హావ్ డిప్లాయిడ్ దెన్ ద థర్డ్ ఏరియా వేర్ IoT ఈజ్ బిగినింగ్ టు హ్యాపెన్ ఈజ్ ఇన్ ది మెడికల్ డివైజెస్, రైట్? So, but it's not, very much prevalent. It's just beginning to happen. So, my chayals in homework end and day, I think Nagabhushan Rajgar Jepinat to Professor, I think I want to emphasize that before I answer your question. Mirandar Adigaru, right? You know, blockchain important, data analytics ki engavali. These are simple questions and I'm not trying to insult any of these questions. Miru engineering students, you have to go back and think. బ్లాక్ చైన్ ఈరోజు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, వాట్ ఈస్ ద రీజన్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నా మాస్టర్స్ థీసిస్, ఎప్పుడు 25 సంవత్సరాల క్రితం యుఎస్లో నేను డీప్ లెర్నింగ్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ థీసిస్ చేశాను. ఆ రోజులో వీ కుడ్ నాట్ ఇంప్లిమెంట్. వై? బికాస్ ఇట్ వాజ్ నాట్ నెసెసరీ. ప్రాసెసర్ పవర్ లేదు, డేటా సెంటర్స్ లేవు, క్లౌడ్ కంప్యూటింగ్ లేదు, IoT డివైజెస్ లేవు, పర్సనలైజేషన్ లేదు, రికమెండేషన్స్ లేవు. సో ద ఈకోసిస్టమ్ వాజ్ నాట్ రెడీ. టెక్నాలజీ వాజ్ ఇన్ సర్చ్, రైట్? టెక్నాలజీ వాజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అలాంటి టెక్నాలజీ ఏమవుతుంది, ఇల్ గెట్ ఆర్కైవ్డ్ అండ్ ఇల్ ఇట్ వెయిట్ ఫర్ ఇట్స్ రైట్ టైమ్. సో మీరు వైజ్ ఊబర్ లాంటి ఐడియా